భారత్ మాతాకి జై. ఉగాది ముద్దం, జనవరి మాద్దం, ఉగాది ముద్దం, జనవరి మాద్దం, ఉగాది ముద్దం. అందరికి జై శ్రీరామ్. అందరికి ముందుగా శుభకృత నామ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రతి సంవత్సరం ఇక్కడ మా ఇందూరు జిల్లాలో శ్రీ నీలకంఠేశ్వర ఆలయం వద్ద ఉగాది పచ్చడి కార్యక్రమం, పంపిణీ కార్యక్రమం చేస్తాము హిందూ ఆయని తరఫున. మరి ఈరోజు ప్రత్యేకత ఏంటంటే, ఉగాదితో పాటు ఏదైతే యువకులు ఉంటారో, యువకులు కానివ్వండి, మన మన యొక్క దేశంలో అందరూ పెద్ద చిన్న అందరూ మన ఆంగ్ల సంవత్సరాన్ని మొగ్గు చూపుతున్నారు. ఈ ఆంగ్ల సంవత్సరం మనది కాదు, ఉగాది మన పండగ, ఉగాది మన కొత్త సంవత్సరం. ఈ ఐదు షడ్రుచులు కలుపుకొని మనం ఈ ఏదైతే ఉంటుందో మన జీవితంలో సుఖ దుఃఖాలు సుఖ సంతోషాలతో కలుపుతూ ఈ పండుగను మన ఉగాది నూతన సంవత్సరంగా జరుపుకుంటాం. ఇది ఒక మన భారతీయ సాంస్కృతి. మనం యువకులందరం ఇదే చేయాలని మా యొక్క ఇందూరు నుంచి హిందూ ఆయనకి, హిందూ ఏదైతే కార్యకర్తలు ఉంటామో ఇది అందరి దృష్టిలో వెళ్ళాలని. అలానే ఈరోజు దీనికి ముఖ్య అతిథిగా మా యొక్క ఇందూరు శాఖ జిల్లా సంయోజక్ అనిల్ కరణ్ గారు, అట్లనే తదితరులు అందరూ నగర ప్రజలకు శుభకృత నామ సంవత్సరం శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. జనవరి వద్దు, ఉగాది ముద్దు. జై శ్రీరామ్. ఈరోజు శుభాకృత నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా కంఠేశ్వర్ నగరంలో కంఠేశ్వర్ మందిర్ వద్ద హిందూ వాహిని నగర శాఖ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు అనిల్ కరణ్ గారు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హిందూరు నగర జిల్లా ప్రజలకు ఉగాది పండుగ సందర్భంగా ఏదైతే ఉగాది పచ్చడిలో ఐదు రకాల పులుపు, తీపి, వగరు, చేదు అన్ని కలిపి కలగలిపి ఎలాగైతే అన్ని రుచులు ఉంటాయో అదేవిధంగా మన జీవితంలో అందరూ అన్ని విధాలుగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ నీలకంఠేశ్వరుని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ ఉగాది పచ్చడి ఏదైతే పచ్చడి పంపిణీ కార్యక్రమం చేయబడుతుందో మరొకసారి నిజామాబాద్ హిందూరు నగర జిల్లా ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదే మన జనవరి సంస్కృతి ఏదైతుందో జనవరి ఫస్ట్ అనేది దాన్ని విడనాడి ఉగాది పండుగని అందరూ కూడా ఆనంద ఉత్సవాలతో జరుపుకోవాలని చెప్పి హిందూ వాహిని తరఫున కోరుతున్నాం. అదేవిధంగా హిందూ ఐక్య వేదిక తరఫున మేము ఈ కార్యక్రమంలో